శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నియోజకవర్గం ఈదుపురం గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీపం పథకం 2.0 కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా స్థానిక మహిళ ఇంటికి వెళ్లి గ్యాస్ పొయ్యి వెలిగించి స్వయంగా టీ చేశారు. అనంతరం మంత్రులతో కలిసి టీ తాగారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెం నాయుడు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మగాళ్లు కూడా వంట చేయాలని గతంలోనూ తాను చెప్పానని గుర్తు చేశారు. గ్యాస్ తీసుకొచ్చాం. ఎప్పుడు నీకు మొదట ఎప్పుడు వచ్చిందమ్మా గ్యాస్? అప్పుడేనా? ఓకేమ్మా. ఎవరు మీ మనోడా? నమస్కారమ్మా. డాక్టరా, నువ్వేం చేస్తావమ్మా? మీ ఆయన ఏం చేస్తాడు? ఎక్కడమ్మా? చెన్నైలో. ఆయన చెన్నైలో ఉంటారు. మీరు అక్కడే ఉంటారా? పాప కోసం ఇక్కడ ఉన్నావు, కానీ అంతకుముందు అక్కడ రండి. రామ్ రామ్ వచ్చాం బాబు. పాప అన్ని మీరే చూసుకుంటున్నారు సార్. అదేమ్మా, ఏం పేరు పెట్టారమ్మా? లహన్వి. ఏ లహన్వి, అటు ఇటు పరిగెత్తన్నారు. కూర్చొని అక్కడుందా? ఫోటో తీసుకొని ఉంటారు. ఓకేనా? రండి ఒక్కసారి రండి. మీరు కిచెన్ లో పోదామని మీరు కనెక్ట్ చేస్తావమ్మా ఈ గ్యాస్? ఎట్లా బాబు? నువ్వు ఈ పక్క రావయ్యా, నువ్వు ఈ పక్క రావు.